జలప్రలయం తర్వాత సర్పసంతానం ఎలా వచ్చిందో మీకు ఈ వీడియోలో వివరిస్తున్నాను. చివరి వరకు ప్రార్థనాపూర్వకంగా చూడండి. నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు. అప్పుడు షేమును, యాపేతును వస్త్రము ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. దేవుడు షేమును ఆశీర్వదించెను, హామును శపించెను, యాపేతును ఆశీర్వదించెను లేదు, శపించెను లేదు. తమ తండ్రి దిశములను కప్పిరి. ఇంగ్లీష్లో ద నాకెడ్నెస్ ఆఫ్ దేర్ ఫాదర్. దీని అర్థం లేవీ కాండం 18:8 రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ దే ఫాదర్స్ నాకెడ్నెస్. తెలుగులో నీ తండ్రి భార్య మాన సాధనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. ఇక్కడ చూడండి, లేవీ కాండము 18:14. నీ తండ్రి సహోదరుని మాన సాధనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. చూడండి, ఇక్కడ హాము తన తండ్రి యొక్క భార్యని మాన సాధనమును చేయడం జరిగింది. మాన సాధనమును అనగా ఇదే చూడండి, నాకిడ్నెస్ అని అంటే ఇంప్రాపర్ బిహేవియర్. రైట్ సైడ్ చూడండి, ఎస్కేల్ గ్రంథంలో నాకిడ్నెస్ అంటే చాలా చక్కగా వివరించడం జరిగింది. నిమ్రోదు, హాము, కేను వీళ్ళ యొక్క విత్తనం చూడండి ఎలా పైకి వచ్చాయో. వాళ్ళ భార్యలు సైతాన్ యొక్క విత్తనాన్ని ఊడలోనికి మూసుకొని రావడం జరిగింది. ఇది గ్రహించండి, వారందరితో హాము కూడా వచ్చాడు, తన భార్యతో, మరియు వారు తాను తనని శపించడం జరిగింది. హాము దుష్టుడు, సేతు నీతిమంతుడు. అదే ఓడలో పౌరం ఉంది, కాకి కూడా ఉంది. మీకు ఒక డౌట్ ఉంటుంది, సైతాన్ని ఎందుకు దేవుడు ఓడలోనికి ఎక్కించాడని. అయితే ఆదిలో నుండే వాడు దొంగ, నరహంతకుడు, అబద్ధికుడు. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయటకు వచ్చును, కానీ మరి దీనికి రాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైంది, సత్యమే అందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించుటే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనుకుడై ఉన్నాడు.